బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ప్రభుత్వానికి కానటువంటి భూములు, ప్రైవేట్ భూములు అని నిర్ధారించడానికి కొన్ని కొన్ని ఎవరి అని తేల్చుకోలేనటువంటి కారణంగా వాటిని రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేసినటువంటి వాటిని చుక్కల భూములు అంటారు. ఎంతకాలం సక్రమంగా నడిచినా ఎవరికాళ్ళు దాన్ని వాళ్ళు సాగు చేసుకున్నటువంటి వాళ్ళకే అయ్యేది, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగేది. కానీ 2016లో ఏదైతే ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి అట్లాంటి భూములని లాక్కోవడానికి లేదంటే వాళ్ళని బెదరేసి అది అమ్ముకునే పని చేయడం కోసం అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక నిషేధం. 2016లో 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ E పరిధిలోకి ఈ భూములు తీసుకొచ్చింది. అంటే వాళ్ళు అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదని. అప్పుడు సచ్చినట్టు వాళ్ళు ప్రభుత్వానికి సరెండర్ చేస్తారన్నటువంటి కోణంలో తీసుకొచ్చింది. దానివలన రాష్ట్రవ్యాప్తంగా అల్లాడిపోయారు. అది ఆ ప్రాంతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చేసుకుంది. ఎందుకంటే మళ్ళీ కోర్టులో ప్రాబ్లం రానియకుండా దాని ఇంపాక్ట్తో అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు సుమారు 97,471 మంది, అంటే 100,000 మంది రైతులు దాంతో ఒక్కసారి ఇరుక్కుపోయారు. అప్పటిదాకా లక్షల రూపాయలు వాల్యూ చేసిన భూమి అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా అప్పటిదాకా 1 కోటి రూపాయలు అంటే కనుక 10 లక్షలు ఇస్తామనేటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇవాళ నుంచి ఆ చుక్కలు తీసేసి వాళ్ళకి ఆ భూమిని పర్మనెంట్ చేస్తుంది జగన్ సర్కారు.